అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సి ప్రేమ్దీప్. నేను ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులుగా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మనం కలుసుకోవడానికి గల ముఖ్య కారణం, ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. ఈ వరల్డ్ ఆస్తమా డే అనేది 1998 నుంచి జరగడం ప్రతి ఇయర్ చూస్తున్నాం. సో ఈరోజు వరల్డ్ ఆస్తమా డే ముఖ్య థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్, అంటే ఆస్తమా పేషెంట్స్కి ఎడ్యుకేషన్ పెంచాలి, వాళ్ళ జబ్బు గురించి వాళ్ళకి అవగాహన ఇంకా పెంపొందించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలతో ఎటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని డాక్టర్ కలవాలి అన్నది ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఆస్తమా గురించి. ముఖ్యంగా ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన గాలి గొట్టాలు, అంటే ఎయిర్వేస్కి సంబంధించిన ఒక ప్రాబ్లం. ఊపిరితిత్తుల్లో చాలా పార్ట్స్ ఉంటాయి. గాలి గొట్టాల నుంచే మన గాలి లోపలికి వెళ్ళి మంచి గాలి చెడు గాలి బయటకు వస్తుంది. దీనికి వచ్చే ఒక సమస్య, ఇది మెయిన్గా ట్రీటబుల్ డిసీజ్ కాదు, ప్రివెంటబుల్ డిసీజ్ అండ్ కంట్రోలబుల్ డిసీజ్. ట్రీటబుల్ డిసీజెస్ అంటే కొన్ని రకాల జ్వరాలకి మనం మందులు వేసుకుంటాం, తగ్గిపోతుంది. ఆస్తమా అనేది ఒకసారి వస్తే, రియల్గా వాళ్ళకి ఆస్తమా అనేది మనం గుర్తించడం జరిగితే కంట్రోల్ చేయగలుగుతాం, దాన్ని పూర్తిగా ట్రీట్ చేయలేం. ఎంతో అడ్వాన్సెస్ జరిగినా లోపల జరిగే ఒక కాంప్లెక్స్ మెకానిజం వల్ల, మన ఇమ్యూనిటీనే మనపైన జరిగే రివర్స్ దాడి వల్ల దీన్ని పూర్తిగా పరిష్కారం చేయలేకపోతున్నాం ఇప్పటికీ. కాకపోతే అవగాహన లేక, సరైన మందులు వాడక ఇంకా ఎన్నో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ పీపుల్కి పైనే ఆస్తమా వ్యాధి గురించి బాధపడుతున్నారు. మన భారతదేశంలో 30 మిలియన్ పీపుల్ పైగే ఆస్తమా వ్యాధికి గురి అవుతున్నారు. సో అడల్ట్స్తో పోలిస్తే పిల్లల్లో ఎక్కువ, 4 to 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆస్తమా ప్రివలెన్స్ అన్నది ఎక్కువ ఉంది. సో ఆస్తమా అనేది ఏంటి, ఏం జరుగుతుంది? మెయిన్గా ఆస్తమాలో డిసీజ్లో లోపల ఏం జరుగుతుంది అంటే గాలి గొట్టాలు బాగా సంకోచిస్తాయి, అంటే కన్స్ట్రిక్షన్ జరుగుతుంది, మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే రకరకాల కారణాల వల్ల ఇలా జరుగుతుంది. ఏమేం కారణాలు? మన ఇంట్లో జరిగే చిన్న చిన్న మార్పుల వల్ల, అంటే డస్ట్ కావచ్చు, లైక్ ఇండోర్ పొల్యూషన్ కావచ్చు, స్మోక్ కావచ్చు, సాంబ్రాణి పొగలు కావచ్చు, దోమలకి వాటికి వెలిగించే మస్కిటో కాయిల్స్ వల్ల వచ్చే పొగ వల్ల కావచ్చు, బయట వాతావరణంకి వస్తే అవుట్డోర్ పొల్యూషన్ వల్ల కావచ్చు, కొందరికి పుప్పొడి వాతావరణంలో పొలాల నుంచి వచ్చే పుప్పొడి వల్ల కావచ్చు, ఇన్సెక్ట్స్ వల్ల కావచ్చు, ఇట్లా కొందరికి మందుల వల్ల కావచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ రోజుల్లో ఎక్కువ ప్రబలంగా ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్స్ అంటారు వీటిని. ఈ ట్రిగ్గర్ అవ్వడం వల్ల సడన్గా వాళ్ళకి దగ్గు, ఆయాసం, ఛాతిలో బరువుగా అనిపించడం జరుగుతుంది. సో ఈ లక్షణాలని మనం ముందుగా గుర్తించి ఆస్తమాకి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఆస్తమా అనే వ్యాధికి మెయిన్గా ముందుగా గుర్తించడం చాలా అవసరం. పిల్లల్లో, పెద్దవాళ్ళలో ముందుగా చాలా వరకు ఏంటంటే అలర్జీ అన్న పేరుతో ఆస్తమాని ఎక్కువ టెస్టులు లేకుండా ఆస్తమా అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆస్తమాకంటూ స్పెసిఫిక్గా పరీక్షలు ఉన్నాయి పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా. పిల్లల్లో అయితే ఇంపిడెన్స్ ఆస్టిలోమెట్రీ అనే పరీక్ష ద్వారా ఆస్తమాని గుర్తించవచ్చు. పెద్దవాళ్ళలో అయితే ఎక్స్రే తీసి, రక్త పరీక్షలు చేసి, మెయిన్గా పిఎఫ్టి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష ద్వారా ఆస్తమాని గుర్తించవచ్చు. వాళ్ళలో రివర్సిబుల్ ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్, ఇన్హేలర్ ఇవ్వడం తర్వాత వాళ్ళలో జరిగే మార్పుల్ని పిఎఫ్టీలో గుర్తించి వాళ్ళకి ఆస్తమా ఉందా లేదా గమనిస్తాం. అలర్జీలు పలు రకాలు. స్కిన్ మీద వచ్చే అలర్జీ వేరు, జలుబు తుమ్ములు వేరు. ఊపిరితిత్తుల్లో వచ్చే అలర్జీనే మనం ఆస్తమాగా పిలుస్తాం. సో ఈ ఆస్తమాని ఫస్ట్ మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి, ఇది ఉందా లేదా చూడాలి, గుర్తించాక సరైన మందులు వాడాలి. సో ఈరోజు ముఖ్యంగా మనం దీని గురించి అవేర్నెస్ పెంచుకొని, నా సైడ్ నుంచి ఒక ఫైనల్ మాటగా ఏంటంటే, భారతదేశంలో 70% మంది రోజుకి 100 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఈ ఆస్తమాకి మెయిన్గా ఇన్హేలర్సే ట్రీట్మెంట్. ఇన్హేలర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి వీటిని పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఈ ఇన్హేలర్స్ని అందరికీ అందుబాటు ధరల్లో తీసుకొచ్చి అందరూ ఇన్హేలర్స్ ప్రాపర్గా వాడి ఈ ఆస్తమాను పూర్తిగా నివారించుకోగలిగితే చాలా వరకు మరణాలని మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్. నేను ఊపిరితిత్తుల వైద్య నిపుణ్ణి. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరులో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు,
ఇతర నిద్రకు సంబంధించిన సమస్యలకు చూస్తుంటాం. ముఖ్యంగా ఈ May 7th వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఆస్తమా గురించి కనీస అవగాహన తెలుసుకోగలిగితే మనము ఆస్తమా ఉన్న అపోహలు లేదా దానివల్ల కలిగే భయాల్ని తగ్గించుకొని ఆనందదాయకమైన జీవితాన్ని గడపవచ్చు. చాలామందికి ఉన్న అపోహలు ఏంటి అంటే ఆస్తమాకి ఇన్హేలర్లు పెడతారు, ఇన్హేలర్లు వాడాలా? ఆస్తమాకి ఇన్హేలర్లే సరైన ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే మనం వాడే మందులు చాలా ఎక్కువ డోసుల్లో ఉంటాయి, ఇన్హేలర్స్ చాలా తక్కువ డోసులు, అంటే మైక్రోగ్రాముల్లో దొరుకుతుంది మనకు. మాత్రతో పోల్చుకుంటే చాలా తక్కువ డోసెస్. దీన్ని జీవితాంతం వాడడం వలన మాత్రల వల్ల కలిగే దుష్ప్రభావాలు దీనివల్ల కలగవు. సో ఇన్హేలర్లు సరైన ట్రీట్మెంట్గా భావించవచ్చు. అలాగే ఈ ఆస్తమా అనేది శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి. సో ఇన్హేలర్లో ఉండే మందు పీల్చడం వల్ల డైరెక్ట్గా శ్వాసనాళాల్లో ఉండే రిసెప్టార్స్ మీద యాక్ట్ చేసి వెంటనే రెస్పాన్స్ చూపిస్తుంది. సో మాత్రకి మీకు అరగంట టైం పడితే దీనికి 5 నిమిషాల్లోనే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా దీనివల్ల వెంటనే మనకి రక్తంలో కలవడం అనేది జరగదు కాబట్టి, సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ శరీరం అంతా తిరిగి మందు మిగిలిన కిడ్నీలు లివరు పాడైపోవడం, ఎక్కువ రోజులు వాడడం వల్ల ఉండే జరిగే అనర్థాలు జరగకుండా చూసుకోగలం. ఇంతేకాకుండా ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. ఆస్తమా వల్ల మనం ప్రాణాలు కోల్పోతామా? ఆస్తమా ఇది మిగిలిన జబ్బుల్లాగే దీర్ఘకాలిక సమస్యలు. సో ఆస్తమా మనం ఫస్ట్ సివియారిటీ ఎంత సివియారిటీలో ఉన్నామో కానీ అసెస్ చేసుకోగలిగితే, లైక్ మైల్డ్గా ఉన్నామా, మోడరేట్ ఉన్నామా, సివియర్గా ఉన్నామా, దానికి తగ్గట్టు ప్రతి సంవత్సరం మనకి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్స్ ఉంటాయి. మైల్డ్ అయితే తక్కువ డోస్ పెట్టుకుంటాం, మోడరేట్ అయితే కొంచెం ఎక్కువ డోస్ పెట్టుకోవడం, అట్లా సివియర్ అయితే ఇంకొంచెం ఎక్కువ డోసు. అండ్ దాంతోపాటు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోగలిగితే మన లైఫ్ లాంగ్, మన జీవితకాలం ఎంతవరకు ఉంటో అంతవరకు మనం బతకగలం. సో ఆస్తమాతో ప్రాణాపాయం స్థితికి తెచ్చుకొని చనిపోవడం అనేది అయితే జరగదు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పదం ఏంటి అంటే ఎగ్జజర్బేషన్ అంటాం. ఎగ్జజర్బేషన్ అంటే ఏంటంటే ఇన్ని రోజులుగా మనం వాడుతున్న మందులు సడన్గా వాడుతున్నా కానీ అది పనిచేయకపోవడం, లేదా రెండోసారి మనము ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడు వరకు ఆయాసము దగ్గు లేకపోవడం, సడన్గా ఈ రోజు నుంచి ఆయాసం దగ్గు రావడం, ఇవన్నీ ఎగ్జజర్బేషన్ సూచిస్తున్నాయి. ఇలా సమస్యలు ఉండి మనం వాడుతున్న ఇన్హేలర్లు పనిచేయకపోతే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి మనము ఎగ్జజర్బేషన్కి వెళ్తున్నామంటే, హాస్పిటలైజేషన్ అయ్యే పరిస్థితికి వస్తున్నామంటే ముందుగానే దాన్ని గ్రహించి తగిన చర్యలు తీసుకుంటే దీనివల్ల ప్రాణాపాయానికి వచ్చే ముప్పు కూడా ఉండదండి. ఇలా ఎగ్జజర్బేషన్ వస్తుందా రాదా తెలుసుకోవడానికి మన దగ్గర ఒక పరికరం ఉంది, దీన్నే మనం PEFR అంటాం. మీరు చూసారంటే ఇక్కడ రీడింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఏం చేయాలంటే పేషెంట్ ఒక పుస్తకం పెట్టుకొని రోజు ఉదయము 8 గంటలకి సాయంత్రం 8 గంటలకి దీన్ని గట్టిగా ఊదాలి. ఊదినప్పుడు ఈ రీడింగ్ ఎక్కడో దగ్గరికి వచ్చి ఆగుతుంది. సో ఎక్కడి వరకు వచ్చిందని మనం ఎంటర్ చేసుకోవాలి. అలా రోజు చేస్తూ ఉంటాం. ఒకరోజు సడన్గా రోజు మీకు ఆ మనిషికి 400 ఉంది అనుకుంటే ఒకరోజు సడన్గా 200 వస్తుంది. 200 అంటే 20% కంటే ఎక్కువ తగ్గింది అంటే వెంటనే మనం డాక్టర్ గారిని కలిసి, సార్ నాకు రోజు 400 వస్తుంది, 200 వస్తుంది, ఇప్పుడు 200 వచ్చింది, సో నేను ఏదైనా ప్రమాదం బారిన పడుతున్నానా? సో ఇది ఎగ్జజర్బేషన్ ముందుగానే చూసుకోగలరు. ప్రతి ఆస్తమా పేషెంట్ దగ్గర ఉండాల్సింది, పెద్ద ఖర్చు కూడా ఉండదండి, 400 రూపాయలు మనకు దొరుకుతుంది. 400తో మనము హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ICU అడ్మిట్ అయ్యే పరిస్థితి నుంచి మనం తప్పించుకోవచ్చు. చాలా వరకు ఈ ఆస్తమా కలగడానికి మన చుట్టుపక్కల ఉన్న అలర్జెన్సే కారణం ఉంటాయి. దుమ్ము, ధూళి, ఇంట్లో ఉండే పెంచుకునే కుక్కలు, పిల్లులు, పావురాళ్ళు కానీ, వీటి వల్ల వచ్చే దుమ్ము కానీ, పుప్పొడి, గడ్డి, పెయింట్లు, బూజు, పేపర్ డస్ట్, ఇవన్నీ మనము ఇండ్లు క్లీన్ చేసేటప్పుడు వీలైనంత వరకు మాస్క్ పెట్టుకోవడం, బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, చేతిలో ఎప్పుడు ఇన్హేలర్ పెట్టుకొని వెళ్ళడం, ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోగలిగితే ఆస్తమా బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకుండా చూసుకోవడం అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కళ్యాణి. ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధి నిపుణురాలిని మనం శ్రీవత్స చెస్ట్ అండ్ చిల్డ్రన్స్ క్లినిక్, VRC పెట్రోల్ బంక్ దగ్గర మన హాస్పిటల్. ఈరోజు ముఖ్యంగా May 7th మనం ఆస్తమా వరల్డ్ ఆస్తమా డే కింద జరపబడుతుంది. దీని గురించి మెయిన్గా అవగాహన క్రియేట్ చేయడానికి, ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు అనేవి తీసుకోబడతాయి. ప్రతి సంవత్సరం వరల్డ్ ఆస్తమా డే May 1st జరపబడుతుంది. ఈసారి May 7th జరపబడుతుంది. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. అంటే ఊపిరితిత్తుల్లో గాలి పీల్చుకునే గొట్టాలు ఉంటాయి, దానికి సపరేట్గా పారెన్కైమా అంటాం.
ఇట్లా వివిధ భాగాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా గాలి తీసుకునే గొట్టాల్లో వచ్చేసాం దీర్ఘకాలిక వ్యాధి ఈ ఆస్తమా. ఈ ఆస్తమా అనేది మరి ఎవరిలో వస్తుంది? ఈ ఆస్తమా అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వారి వరకు ఎవరికైనా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే ఎర్లీ ఆన్సెట్ ఆస్మా, లేట్ ఆన్సెట్ ఆస్మా అని రెండు రకాల ఆస్మా ఉంటాయి. ఎర్లీ ఆన్సెట్ ఆస్మా అనేది మన చిన్నతనంలోనే కనిపిస్తుంది. లేట్ ఆన్సెట్ ఆస్మా అనేది కొంచెం పెద్ద వయసు, ఒక 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ వ్యాధి అనేది బయటపడుతుంది. ఈ వ్యాధి అంటే ముందు మాకు ఆస్మా లేదు కదా, ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది వ్యాధి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అదే చెప్పేది, ఈ వ్యాధి అనేది ఏ వయసు వారికైనా రావచ్చు. అంటే ట్రిగ్గర్స్ అంటాం, అంటే మన జన్యుపరంగా లోపల మనకి అలా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ట్రిగ్గర్స్, స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంతకుముందు మనకి కోవిడ్ వ్యాధి వచ్చిన తర్వాత ఈ ఆస్మా అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. కోవిడ్ వైరస్ లోపలున్న జెనెటిక్ పరంగా ఆస్తమా వచ్చే దీన్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఆస్తమా కొద్దిగా ఎక్కువగా చూస్తున్నాం. ముందు ఒక 10% ఉంటే ఇప్పుడు 20%కి ఇంక్రీజ్ అయింది ఆ ఆస్తమా వ్యాధి. మరి దీని లక్షణాలు ఏంటి? ఇది శ్వాసకోశాల్లో వచ్చే వ్యాధి కాబట్టి ముఖ్యంగా వ్యాధి వచ్చినప్పుడు ఆయాసం రావడం, దగ్గు, దాంతోపాటు కఫం రావడం, పిల్లికూతలాగా గాలి ఊపిరితిత్తులు గాలి పీల్చుకునే గొట్టాల్లోకి పోయినప్పుడు సౌండ్స్, విజిల్ వేసినట్టు క్వీ క్వీ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి. దీని వ్యాధి లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఉంటే ఆస్తమా కింద అవగాహన అనేది ఏర్పరచుకొని డాక్టర్ గారిని సంప్రదించాలి. ముఖ్యంగా మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఈ ట్రీట్మెంట్ మీద చాలా అపోహలు ఉంటాయి. అంటే మెయిన్ మనం గాలి పీల్చుకునే గొట్టాల్లో వస్తుంది కాబట్టి ఆ మందు అనేది డైరెక్ట్ ఊపిరితిత్తుల వరకు చేరాలి. దీని ముఖ్యంగా దీని ట్రీట్మెంట్ పీల్చే మందులు ఇస్తాం, ఏదైనా MDI రూపంలో కానీ, రోటాహిల్లర్ రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో ఈ పీల్చే మందు రూపంలోనే దీనికి మెయిన్గా దీని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇది పీలిస్తే, ఒకసారి పీలిస్తే అలవాటు అయిపోతుందేమో, ఈ అపోహలన్నీ వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రక్తంలోకి వెళ్ళే మందు ఊపిరితిత్తుల వరకు రీచ్ అవ్వదు. మనం డైరెక్ట్గా ఊపిరితిత్తులకే మందు ఇస్తుంటే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గాలి పీల్చుకునే గొట్టాల లోపల ఇట్లా లోపల ఇంత క్లియర్గా ఉండాలి. మ్యూకోజా అనేది, దీన్ని మ్యూకోజా అంటాము, ఈ మ్యూకోజా అనేది క్లియర్గా ఉండాలి. ఈ ఆస్తమాలో ఏమవుతుందంటే పడని వస్తువు, ఏదైనా చల్లగాలు అవ్వచ్చు, దుమ్ము అవ్వచ్చు, ఏదైనా వైరస్ అవ్వచ్చు, ఊపిరితిత్తుల వరకు రీచ్ అయినప్పుడు దాంట్లో ఎర్రగా ఉబ్బిపోతుంది, ఆ లేయర్ అనేది ఉబ్బిపోతుంది. అక్కడి నుంచి గల్ల రావడం, గాలి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడడం ఇట్లా జరుగుతుంది. ఈ లేయర్ అనేది మనకి కంట్రోల్లోకి రావడానికి అట్లీస్ట్ కొన్ని నెలలు కంటిన్యూస్గా మనం పీల్చే మందు అనేది వాడాలి. అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఒక 10 రోజులు వాడేసి తగ్గిపోయింది కదా, లక్షణాలు తగ్గిపోయాయి కాబట్టి ఆపేద్దాం అనుకుంటారు. అట్లా చేయకూడదు లాంగ్ టర్మ్. అందుకనే మేము ఎన్ని వారాలు చెప్తే అన్ని వారాలు కంటిన్యూస్లీ ఎప్పుడు చెప్తే అప్పుడు మాకు విజిట్కి రావడం, దాన్ని నెమ్మదిగా ఒక స్టేబుల్ స్టేట్కి తీసుకొస్తామన్నమాట. కాబట్టి ఈ వ్యాధి మీద అవగాహన కలిగి ఈ ప్రత్యేకంగా ఈ రోజున మనం ప్రజలందరూ దాని గురించి అవగాహన కలిగి ఉండాలని భావిస్తున్నాం. ధన్యవాదాలు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని. మనం ప్రతి సంవత్సరం మే నెలలో వరల్డ్ ఆస్మా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ రోజున మే 7న మనం వరల్డ్ ఆస్మా డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం దాని థీమ్ ఆస్మా ఎంపవర్స్ అండ్ ఎడ్యుకేషన్. ఆస్మా తెలుగులో ఉబ్బసం అంటాం. అసలు ఈ ఆస్మా అంటే ఏంటి? దీని మీద చాలామందిలో అవగాహన లేదు, మరియు ఆస్మాకి సంబంధించి చాలామందిలో అపోహలు కూడా ఉన్నాయి. ఆస్మా అనేది ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాల్లో ఏర్పడే మార్పుల వల్ల ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది కలిగించే ఒక ఊపిరితిత్తుల వ్యాధి. దీంట్లో మన శ్వాసనాళాల్లో ఉన్న మనం తీసుకునే గాలి ఈ ముక్కులో నుంచి వెళ్ళి శ్వాసనాళాల ద్వారా మన ఊపిరితిత్తుల్లో సూక్ష్మ భాగాలకి చేరుతుంది. ఎప్పుడైతే బాడీలో అలర్జిక్ టెండెన్సీ ఉన్నా, అది జన్యుపరంగా కావచ్చు లేదా ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, ఈ శ్వాసనాళాలు అనేవి ఈ విధంగా తెరుచుకొని ఉండవలసినవి, లోపల వాపు ఏర్పడి అక్కడ ఎరుపురతనం ఏర్పడి దాంట్లో గల్ల పేరుకుపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ శ్వాసనాళాల్లో ఉన్న మజిల్స్, ఏవైతే స్మూత్ మజిల్స్ అంటాం, కండరాలు కంట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ శ్వాసనాళం యొక్క క్యాలిబర్ అనేది సన్నగా అయిపోతుంది. దానివల్ల గాలి ప్రసరణకు ఇబ్బంది జరుగుతుంది. ఇలా ఇబ్బంది జరగడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.
లోపల ఏర్పడిన వాపు వల్ల గల్ల ఏర్పడము, దగ్గు రావడము వంటి లక్షణాలు యూజువల్గా చూస్తూ ఉంటాము. ఈ ఆస్మాతో బాధపడే వాళ్ళల్లో మనం తరచుగా చిన్నపిల్లల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీన్ని చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆస్మా అంటాము. చిన్నతనంలో ఉబ్బసం లేని వారికి కూడా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆస్మా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని అడల్ట్హుడ్ ఆన్సెట్ ఆస్మా అని అంటాం. ఆస్మాతో బాధపడే వారిలో ముఖ్యంగా మనం చూసే లక్షణాలు దగ్గు, అలాగే గల్ల రావడము, కఫం రావడము. ఈ కఫం కూడా పొద్దున్న నిద్రలేసిన వెంటనే ఎక్కువగా రావడము, గల్ల తెల్లగా జిగురు మాదిరిగా రావడము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డము, పిల్లి కూతలు అంటే విజిల్ లాగా సౌండ్స్ లాగా రావడము చూస్తూ ఉంటాం. అదే పిల్లల్లో వచ్చినట్లయితే ఇది ఎక్కువగా ఉంటే వాళ్ళు పక్కటెముకలు ఎగరేయడము, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డము, ఈ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. ఆస్మా ఉన్న వాళ్ళల్లో మనం ఇతరత్ర అలర్జీలు కూడా చూస్తూ ఉంటాము. అంటే ముక్కుల్లో నుంచి నీళ్లు కారడము, కళ్ళు జిల రావడము, కళ్ళల్లో నీళ్లు కారడము, అలాగే ఒంటిపైన కూడా స్కిన్ ర్యాషెస్ రావడము వంటి లక్షణాలు కూడా ఆస్మాలో కొన్నిసార్లు అసోసియేటెడ్గా ఉంటాయి. ఆస్మాలో చాలా రకాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ వేరియంట్ ఆస్మా అంటాం, అంటే కేవలము దగ్గు మాత్రమే ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం, అంటే కేవలం పరిగెత్తినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే ఆస్మా రావచ్చు. అలాగే డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం, అంటే కొన్ని రకాల మందులు పడినప్పుడు ఈ ఆస్మా ప్రిసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వాడకంలో కూడా చూస్తూ ఉంటాం. ఇలా ఆస్మాలో చాలా రకాలు ఉంటాయి. వీటన్నిటి గురించి అవగాహన కలిగి ఉండడం ఇంపార్టెంట్. ఆస్మా ఉన్నవాళ్ళు సకాలంలో వీళ్ళ లక్షణాలను గుర్తించి డాక్టర్ని సంప్రదించినట్లయితే ఈ జబ్బుని పూర్తిగా కంట్రోల్లో ఉంచేదానికి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆస్మా యొక్క ట్రీట్మెంట్లో ముఖ్యమైన మందులు ఇన్హేలర్ థెరపీ. ఇన్హేలర్ థెరపీ అనే దాని మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఇన్హేలర్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారము కరెక్ట్గా వాడినట్లయితే ఈ ఆస్మా ఎగ్జాజర్బేషన్స్ని తగ్గించి మనము ఈ ఆస్మాని కంట్రోల్లో పెట్టేదానికి, ఈ ఆస్మా వల్ల కలిగే దుష్ఫలితాలు లేకుండా చూసుకునేదానికి వీలుంటుంది. అలాగే ఆస్మా ఉన్నవాళ్ళు సరైన వ్యవహార శైలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడము, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడము, కూలింగ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళకపోవడము, డస్ట్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడము, అలాగే ఈ ఒకవేళ ఈ పోలన్ గ్రెయిన్ ఎక్స్పోజర్, దుమ్ము దులిపేటప్పుడు వీలైనంతవరకు మాస్కులు ధరించడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు వ్యాక్సినేషన్, ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కూడా వాళ్ళ జబ్బుని నియంత్రణలో పెట్టుకోవచ్చు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ అపోలో హాస్పిటల్స్. ఈరోజు May 7th మనం వరల్డ్ ఆస్తమా డేని జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ఇది ఆస్తమా అంటే ఏంటి, దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, దానికి యొక్క ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. అసలు వరల్డ్ ఆస్తమా డే 1993 నుంచి మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆస్తమా గురించి యొక్క లక్షణాలు, దాని యొక్క వ్యాధి తీవ్రత, దాని ఎటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, దానితో పాటు దాని యొక్క నివారణ చర్యలు ఏంటో ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. ఈ సంవత్సరం యొక్క వరల్డ్ ఆస్తమా డే థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్, అంటే ఆస్తమా గురించి తెలుసుకోవడం వల్ల మనం దాని మీద విజయం సాధించగలం, అంటే దాని యొక్క వ్యాధిని మనము నివారించగలం లేకపోతే అదుపులో పెట్టుకోగలం. సో అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అనేది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఇది ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అన్నమాట. మన బాడీలో ఒక ఇన్ఫెక్షియస్ కాకుండా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వచ్చే లక్షణమే ఈ ఆస్తమా. ఇది మెయిన్గా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి లక్షణాలు వస్తూ ఉంటాయి. దీని యొక్క మెయిన్ కణం, అంటే దీని యొక్క కారణం ఏంటంటే ఈ వ్యాధికి, ఈసినోఫిల్ అనే ఒక సెల్. సో దీనివల్ల మెయిన్గా మనకి ఈ అలర్జిక్ సిమ్టమ్స్ రావడం, దానివల్ల వచ్చే జలుబు కానీ దగ్గు కానీ వీటి వల్ల మనం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం. దాంతోపాటు ఆయాసంగా కూడా మారుతుంది. సో ఇది మెయిన్గా ఎవరిని ఎఫెక్ట్ చేస్తే తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఎటువంటి ఏజ్ గ్రూప్ అనేది దీనికి లేదు. ఇది ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎఫెక్ట్ చేయగలదు, కానీ ముఖ్యంగా చిన్నపిల్లల్ని, అంటే 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లల్ని ఈ యొక్క లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే పిల్లలకి ఎప్పుడు పిల్లి కూతలు రావడం, గురుగుర సౌండ్లు రావడం, ఆయాస పడుతూ ఉంటారు, డొక్కలు ఎగరేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఇప్పుడు చాలామంది ఈ వ్యాధి వల్ల ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ మన కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే ఇది అసలు ఎందుకు వస్తుంది అని అడుగుతారు. సో ఇది ఎందుకు వస్తుంది అనే దానికి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటుంది. కొంతమందికి జెనెటిక్ డిసార్డర్, అంటే తల్లిదండ్రులకు ఆస్తమా ఉన్నప్పుడు కూడా పిల్లలకు ఆస్తమా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్స్పోజర్, అంటే ఆక్యుపేషనల్గా కానీ నార్మల్గా కానీ డస్ట్ ఎక్స్పోజర్, దాంతోపాటు ఎక్కువ స్మోకీ ఎన్విరాన్మెంట్లో మనం దుమ్ము దులులు పనిచేసే వాళ్ళకి దాని యొక్క ఇరిటేషన్ వల్ల కూడా ఎక్కువగా వస్తుంది. దీంట్లో 2 రకాల ఆస్తమాలు ఉంటాయి, ఈసినోఫిలిక్ ఆస్తమా అండ్ నాన్ ఈసినోఫిలిక్ ఆస్తమా.
ఈ వ్యాధి యొక్క ట్రీట్మెంట్ అనేది ఇస్నోఫిలిక్గా నాన్ ఇస్నోఫిలిక్ అనే ఒక టైప్ని బట్టి మనం చేసుకోవాలి. ఈ లక్షణాల గురించి తెలుసుకున్న తర్వాత ఈ వ్యాధి ఎవరికి వస్తో చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు దీనికి అంత తీవ్రత ఉందా, నిజంగా మనం ఇంత సీరియస్గా తీసుకోవాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి సంవత్సరం 260 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ ఈ డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. దాంట్లో కనీసం మోర్ దాన్ 1.4 మిలియన్ పీపుల్ సిక్ అవుతున్నారు. సిక్ అవడం అంటే సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే సివియర్ ఆస్తమా అనేది చాలా డేంజరస్ డిసీజ్. ఇది కొన్నిసార్లు ఆస్తమా అనేది మనం కనుక్కోలేకపోవడం వల్ల, ట్రీట్మెంట్ అనేది లేట్ అవ్వడం వల్ల సడన్గా పేషెంట్స్ అనేవాళ్ళు రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయి వెంటిలేటర్ వెళ్ళే వరకు వెళ్ళే పేషెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీని యొక్క లక్షణాలు నివారణ చర్యలు మనము త్వరగా చేయడం వల్ల ఆ యొక్క డిసీజ్ యొక్క సివియారిటీ అనేది చాలా వరకు మనం తగ్గించుకోగలం. దాంతోపాటు ఈ నివారణ చర్యలు అలాగే ట్రీట్మెంట్ చూసుకుంటే, నివారణ చర్యల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అవాయిడెన్స్ ఆఫ్ దట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే నువ్వు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో నీకు ఈ సిమ్టమ్స్ వస్తున్నాయో ఆ సర్కమ్స్టాన్సెస్ని నువ్వు మోస్ట్లీ అవాయిడ్ చేయడం. దాంతోపాటు స్కిన్ ప్రిక్ టెస్ట్ చేశామంటే పర్టికులర్గా మనకి ఎటువంటి అలర్జీని ఎఫెక్ట్ అవుతుంది, సపోజ్ కొంతమందికి ఆల్మండ్ అలర్జీ ఉంటుంది, కొంతమందికి పీనట్ అలర్జీ ఉంటుంది, కొంతమందికి ఇంకేదో డస్ట్ మైట్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాటిని మనం ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనం కనుక్కుంటే దాన్ని అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ గురించి, లక్షణాల గురించి, దాంతోపాటు ట్రీట్మెంట్ గురించి సరైన అవగాహనతో ముందుకెళ్తామో ఈ వ్యాధిని చాలా వరకు కంట్రోల్ చేయగలం.